हेलो क्रिएटर्स, वेलकम बैक टू माय चैनल। चाला वर्स्ट अपडेट रावडम अनेदी जरिगिंदी यूट्यूब नुंची मोनेटाइजेशन संबंधी। मी चैनल मोनेटाइज अयिना कूडा मोनेटाइज काकपोयिना कूडा प्रति ओक्करिकी चाला इंपॉर्टेंट वीडियो अन्नट्टिदी, काबट्टी वीडियोनी स्किप चेयकुंडा चूडंडि। अंड मीरे गनुक ना चैनल फस्ट टाइम चूस्ते गनुक सब्सक्राइब चेसुकोंडि, एंदुकंटे फ्यूचर लो इलांटि यूट्यूब संबंधी वीडियोस मी मुंदु तीसुकोवडम अनेदी जरुगुतुंदि। वीडियोलोकि वेल्ले मुंदु वीडियोनी मात्रं कंपल्सरी लाइक चेयंडि। मीरु लाइक चेस्ते नाकु एंतो कोंत मोटिवेशन तो पाटु अप्कमिंग वीडियोस अनेदी द बेस्ट तीसुकोरावडानिकि ट्राई इस्तानु। फ्रेंड्स, इप्पुडु वीडियोलोकि वेल्दाम। वीडियोलोकि वेल्ले मुंदु యాక్చువల్గా మనకు 2022 పాలసీ ప్రకారం, అంటే మనకు యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్లో కనుక మనం జాయిన్ కావాలంటే కనుక మనకు కావాల్సింది ఏంటంటే కనుక 1000 సబ్స్క్రైబర్స్ కావాలి, 4000 పబ్లిక్ వాచవర్స్ కావాలి, అండ్ అంతేకాకుండా మన ఛానల్లో ఎలాంటి కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ అనేది యాక్టివ్లో ఉండకూడదు, అండ్ అంతేకాకుండా మన ఛానల్ అనేది 2-step వెరిఫికేషన్ అనేది చేసుకొని ఉండాలి। ఇవన్నీ కనుక పర్ఫెక్ట్గా వేస్తే కనుక మన ఛానల్ అనేది మోనటైజ్ కావడం అనేది జరుగుతుంది। అండ్ ఈ 4000 పబ్లిక్ వాచవర్స్ కావచ్చు, 1000 సబ్స్క్రైబర్స్ కావచ్చు, ఇవన్నీ మనము లాస్ట్ 12 మంత్స్లోనే మనకు రీచ్ కావాల్సి ఉంటుంది। చాలామందికి 1 ఇయర్ అయినా డౌట్ ఉండడం అనేది జరిగింది। 1 ఇయర్ కాదు, లాస్ట్ 12 మంత్స్, అంటే మనం ఈ రోజు నుంచి వెళ్ళి వెనుకకి మనం కౌంట్ చేస్తే కనుక ఎన్ని రోజులు అవుతుందో, అంటే 365 రోజులు మనం కౌంట్ చేస్తా కనుక ఈ 365 రోజుల్లో మనకు 1000 సబ్స్క్రైబర్స్, 4000 పబ్లిక్ వాచవర్స్, కమ్యూనిటీ గైడ్ లైన్ స్ట్రైక్ అనే యాక్టివ్లో లేకపోవడము, 2-step వెరిఫికేషన్ చేసుకుంటే కనుక మన ఛానల్ని మోనటైజ్ కావడం అనేది జరుగుతుంది। అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఇన్ కేసు మనకు ఒక డే ముందుకు వెళ్ళామనుకోండి, అంటే రేపు వెళ్దామనుకోండి, రేపు నుంచి వెళ్ళి లాస్ట్ 365 రోజులు, అంటే మనకు 1 ఇయర్ కౌంట్ ఉండదు, లాస్ట్ 12 నెలలు, లాస్ట్ 365 రోజులు, ఇది కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి। అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చిన వర్స్ట్ అప్డేట్ ఏంటంటే కనుక మీరు కొంచెం జాగ్రత్తగా ఇది అప్డేట్ అనేది అర్థం చేసుకోండి। మీరు అర్థం చేసుకుంటేనే మీ ఛానల్కి ఎలాంటి ప్రాబ్లం లేకుండా మీ ఛానల్లో యాక్టివ్గా ఉండడానికి మాత్రం మీరు ట్రై చేస్తారు, కాబట్టి కొంచెం జాగ్రత్తగా వినండి। ఫ్రెండ్స్, ఈ అప్డేట్ తెలుసుకున్న ముందు హీరో ప్రమోషన్ ఛానల్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి వెళ్ళి చూడండి, వాళ్ళ ఛానల్ వస్తే కనుక వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। ఫ్రెండ్స్, ఇక్కడ మీరు కొంచెం గమనించాల్సింది ఏంటంటే కనుక మీరు అక్కడ చూడండి, స్క్రీన్ షాట్ చూపిస్తున్నాను చూడండి, ఏవైతే ఛానల్స్ మోనటైజ్ అయ్యాయి, అంటే మనకు వైపీపీ పార్ట్నర్, అంటే యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్లో ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళ ఛానల్స్లో 6 మంత్స్ వరకు, 6 నెలలు కావచ్చు, అంతకన్నా ఎక్కువ కావచ్చు, ఈ 6 నెలల్లో కనుక మనము ఎలాంటి కమ్యూనిటీ పోస్ట్ కావచ్చు, ఎలాంటి వీడియో కావచ్చు, ఏం పెట్టకపోతే కనుక మన ఛానల్ని యూట్యూబ్ అనేది సింపుల్గా డిమోనటైజేషన్ చేయడం అనేది జరుగుతుంది। అంటే మనకు రెవెన్యూ అనేది కంప్లీట్గా బ్లాక్ అయిపోవడం జరుగుతుంది। మళ్ళీ మనం రీఅప్లై చేయాలంటే కనుక మళ్ళీ మన 4000 పబ్లిక్ వాచర్స్ కావచ్చు, అండ్ అంతేకాకుండా ఈ 1000 సబ్స్క్రైబర్స్, ఇవన్నీ మన క్రైటీరియా అనేది రీచ్ అవుతేనే మళ్ళీ మనం అప్లై చేసే ఛాన్స్ అయితే ఉంటుంది। ఇవి కంప్లీట్గా మనకు 2022కు సంబంధించిన పాలసీస్ అన్నట్టు మరి ఇక్కడ గమనించవచ్చు। చాలామందికి ఒక డౌట్ కూడా ఉండడం జరుగుతుంది, అంటే లాస్ట్ 6 మంత్స్లో మనం ఎలాంటి వీడియోస్ కావచ్చు, కమ్యూనిటీ పోస్ట్ కావచ్చు, ఏం పెట్టకపోయినా కూడా మనకు అంతకుముందు వీడియోస్ ఉంటాయి కదన్న, వాటి వ్యూస్ కావచ్చు, లేకపోతే కనుక వాటి వల్ల మన సబ్స్క్రైబర్స్ కావచ్చు, వాటి వల్ల మనకు చాలా వరకు ఇన్కమ్ కూడా జనరేట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది కదన్న, మన ఛానల్లో రన్నింగ్లోనే ఉంటుంది కదా, మన వ్యూస్ వస్తూ ఉంటాయి కదా, అయినా కూడా మన ఛానల్ డిమోనటైజేషన్ ఎందుకు చేస్తారు అనే మీకు డౌట్ ఉంటే కనుక వాళ్ళు చెప్పింది ఏంటంటే కనుక మనకు మన ఛానల్లో కనుక ఎలాంటి యాక్టివ్గా కనుక మనం ఉండకపోతే కనుక మనం ఏం పోస్ట్ చేయకుండా కానీ ఎలాంటి మన వీడియోస్ కావచ్చు, షార్ట్స్ కావచ్చు, లైవ్ స్ట్రీమింగ్ కావచ్చు, ఒక కమ్యూనిటీ పోస్ట్ కూడా మనం ఏం పోస్ట్ చేయకుండా ఉంటే కనుక మన ఛానల్ అనేది ఇనాక్టివ్లో ఉన్నట్టు, సో దట్ మన ఛానల్ ఇనాక్టివ్లో ఉంది కాబట్టి వాళ్ళు డిమోనటైజేషన్ చేస్తారని చెప్పారు, కంప్లీట్గా మన అక్కడ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం అనేది జరిగింది। సో ఫ్రెండ్స్, మీరు అర్థం చేసుకోండి, మీ ఛానల్లో కనుక మీకు కొంచెము టైం లేదు, మీకు కొంచెం వేరే పనులు ఉన్నాయనుకుంటే కనుక మీ ఛానల్ మోనటైజ్ అయిన తర్వాత మీరు ఏం చేయాలి కనుక ఒక కమిటీ పోస్ట్ అయితే మీ ఛానల్లో పోస్ట్ చేయండి। సింపుల్గా మీరు 1 మంత్ కోసారా, లేకపోతే 2 మంత్స్ కోసారా, లేకపోతే కనుక మీరు ఈ 6 మంత్స్ పీరియడ్ అవుతుందో, ఈ 6 మంత్స్ పీరియడ్లో ఏదైనా ఒక పోస్ట్ కనుక మీరు చేస్తే కనుక మీ ఛానల్కి ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు, సో దట్ మీ ఛానల్ని మీరు డిమోనటైజేషన్ కాకుండా మీరు కాపాడినట్టు ఉంటుంది। ఎందుకంటే మీకు వచ్చే రెవెన్యూ కావచ్చు, అంటే మీకు మీ వీడియోస్కి వచ్చే రెవెన్యూ కూడా బ్లాక్ అయిపోతుంది కాబట్టి మీరు మళ్ళీ మళ్ళీ 12 మంత్స్ అనేది కష్టపడాల్సి ఉంటుంది, అని మన 4000 పబ్లిక్ వాచర్స్ అవన్నీ రీచ్ కావడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది కాబట్టి మీరు ముందే చెప్తున్నారు, మీ డిమోనటైజేషన్ కాకుండా మాత్రం మీ ఛానల్ ఒకసారి చూసుకోండి। ఫ్రెండ్స్, ఇది అప్డేట్ అన్నట్టు, ఈ అప్డేట్ అన్నది నాకైతే నచ్చలేదు, మీకు ఎలా అనిపించినది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అండ్ ఈ వీడియో మీకు నచ్చిన ఒక లైక్ అనేది కంపల్సరీ చేయండి, అండ్ మీకు 1000 సబ్స్క్రైబర్స్ కావచ్చు, వ్యూస్ కావచ్చు, పబ్లిక్ వాచర్స్ కావచ్చు, దానికి సంబంధించిన వీడియోస్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ప్రతి ఒక్క వీడియోని మీరు కంపల్సరీ చూడండి, అండ్ అంతేకాకుండా ఐ బటన్లో గిడిగిస్తాను, అవి చూస్తే కనుక మీకు ఇంకా బేసిక్స్ ఏమేమి మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి మన ఛానల్ అనేది కంప్లీట్గా మీకు అర్థం కావడం అనేది జరుగుతుంది। సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వేరే టాపిక్తో కలుద్దాం। థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ అలాట్, బాయ్।